హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా ఫస్ట్ టైం మీరు మా ఛానల్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిలాంటి ఎన్నో మంచి వీడియోలు చేయడానికి మాకు ప్రోత్సాహాన్ని అందిస్తారని మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి నల్లమల అడవుల్లో ఎన్నో ప్రాచీన శివాలయాలు అమ్మవారి ఆలయాలు ఉన్నాయి మహబూబ్ నగర్ కర్నూర్ జిల్లా అడవుల్లో విస్తరించిన అడవుల్లో అమ్మవారి ఆలయం ఉంది ఈ అడవి ప్రాంతంలో కృష్ణమ్మ ఒడిలో ద్వీపంలో ఉన్న భూభాగంలో ఆరు వందల అడుగుల ఎత్తులో కొండపై ఉంది అమ్మవారి ఆలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన ఈ కోటలో అమ్మవారి అనేది ఉంది ఆహ్లాదకరమైన వాతావరణం సందర్శకులని కట్టిపడేస్తుంది పద్నాలుగు శతాబ్దంలో ఈ కోట నిర్మించారు నల్లమల అడవుల అందాల మధ్య కృష్ణానదిలో ద్వీపంలో ఉన్న అంకాలమ్మ కోట ఎంతో అత్యద్భుతంగా ఉంటుంది అత్యంత పటిష్టమైన నిర్మాణం ఈ కోట యొక్క ప్రత్యేకత అమ్మవారు రౌద్ర రూపంలో కాకుండా ప్రశాంత వదనంతో ఉంటుంది జాలర్లు చెంచులు అమ్మవారిని పూజిస్తారు ఈ కోట చేరుకోవడానికి జలమార్గమే ఏకైక మార్గం తెలంగాణలోని కొల్హాపూర్ నుండి ఈ కోటని చేరుకోవడానికి జలమార్గం మాత్రమే ఉంది ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత అలరగిరి ప్రాంతాన్ని చేరుకొని అక్కడి నుండి పదహారు కిలోమీటర్లు జలమార్గంలో ప్రయాణిస్తే అంకాలమ్మ కోటను చేరుకోవచ్చు ఇక్కడ కొల్హాపూర్ సంస్థాన దేశులు కులదైవమైన యోగ నరసింహస్వామి దేవాలయం కూడా ఉంది దీన్నే సింగపట్నం అంటారు నల్లమల అడవులో ద్వీపంలో ఉన్న ఈ అంకాలమ్మ కోట వెళ్ళే మార్గం అత్యంత అద్భుతంగా పర్యాటకులకి మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తుంది ఇప్పుడు మనం కనకదుర్గ అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం భారతదేశంలోనే ప్రసిద్ధమైన దేవస్థానం విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఉంది ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉన్న ఈ ఆలయం రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయంగా చెప్పుకోవచ్చు విజయవాడ పేరు చెప్పగానే కనకదుర్గా దేవి ఆలయం గుర్తుకు వస్తుంది హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది మిరుమిట్లు గొల్పే ఆభరణాలు పూలతో అలంకరించబడి అమ్మవారి మూర్తికి ఎనిమిది చేతులు ఉంటాయి ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది త్రిశూలంతో మహిషాసురుణ్ణి సంహరిస్తున్న భంగిమల ఉంటుంది అమ్మవారి దివ్యమంగళ రూపం కృతయుగానికి పూర్వం కీలుడైన యక్షుడు అమ్మవారి గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరతాడు అమ్మవారు కీలుడి పర్వతంగా నిలబడమని కృతాయుగంలో రాక్షస సంహారం చేసిన తర్వాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిస్తుంది కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉంటాడు అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడికి తరచూ రావటం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది ఇక్కడ వెలిసిన మహిషాసుర మర్దిని ఆమె కనకవన్నంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయ్యింది ఇక్కడ అర్జునుడు శివుని కొరకు తపస్సు చేసి శివుని నుండి పాశుపత అస్త్రాన్ని పొందాడు కనుక ఈ ప్రాంతం విజయవాడ అయింది ఇక క్షేత్రపురాణాన్ని పరిశీలిస్తే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కృష్ణానది ఒడ్డునే ఉంది ఇంద్రకీలాద్రి పర్వతంపైన ఉంది ఇక్కడ దుర్గాదేవి స్వయంభూగా తనకు తానుగా వెలిసిందని క్షేత్రపురాణంలో చెప్పబడింది ఆది శంకరాచార్యుల వారు తన పర్యటనలో అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఈ ఆలయానికి హిందూ పురాణాలలో ప్రత్యేక స్థానం ఉంది రాక్షసుల బాధ భరించలేక ఇంద్రకీలుడైన మహర్షి దుర్గాదేవి గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించవని ప్రార్థించగా ఆ తల్లి ఇక్కడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిందని అందుకే ఆ ప్రాంతానికి ఇంద్రకీలాద్రి అనే పేరు రావడం జరిగింది అమ్మవారికి ప్రతి సంవత్సరం దసరా నవరాత్రోత్సవాలు జరుగుతాయి ఈ దసరా నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు ఒక అవతారంతో దర్శనమిస్తారు మొదటి రోజు స్వర్ణ కవచాలంకార దుర్గాదేవిగా రెండవ రోజు బాల త్రిపురసుందర దేవిగా మూడవ రోజు దేవి నాలుగవ రోజు అన్నపూర్ణాదేవి ఐదవ రోజు లలిత త్రిపురసుందర దేవి ఆరవ రోజు సరస్వతీదేవి ఏడవ రోజు దుర్గాదేవి ఎనిమిదవ రోజు మహాలక్ష్మీదేవి ఇక తొమ్మిదవ రోజు మహిషాసుర మద్దిని దేవిగా పదవ రోజు రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుంది ఐదవ రోజున జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ రోజు అమ్మవారి జన్మ నక్షత్రంగా అనగా మూల నక్షత్రం భావిస్తారు ఆ రోజున వేలాది మంది భక్తులు విద్యార్థులు తరలివస్తారు సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా కృష్ణానది తీరంలో ఉన్న రెండు దివ్యమైన అమ్మవారి ఆలయాల గురించి మరి ఇలాంటి ఎన్నో అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా మీరు కనుక మొదటిసారి మా వీడియోని చూస్తున్నట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్